Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంలో పవన్ గెలుపు కష్టమేనా? జనసేనను భయపెడుతున్న అంశం ఇదే. పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్రంగా ఉంది. ఇద్దరు నేతల మధ్య పోటీ నువ్వానేనా అన్న రీతిలో సాగనుంది. ఎవరికి గెలుపు అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇద్దరు నేతలకు తలో రకమైన పట్టు ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకుండా భీమవరంలో నిలుచుని ఉంటే గెలుపు నల్లేరు మీద నడకలా ఉండేదన్న కామెంట్స్ కూడా జనసేన పార్టీలో వినపడుతున్నాయి. పిఠాపురంలో మారుతున్న సమీకరణాలు ఎవరికి లాభం చేకూరుస్తాయన్నది చెప్పలేని పరిస్థితి. పిఠాపురంలో జనసేన తరఫున పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి ఒకే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత ఎన్నికలలో మాదిరిగా రెండు నియోజకవర్గాలను ఎంచుకోలేదు. పిఠాపురాన్ని ఒక్కదానినే ఎంచుకుని ఆయన తప్పు చేశారా అన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. తిరుపతి భీమవరం వంటి సేఫ్ ప్లేస్ వదిలేసి పవన్ పిఠాపురాన్ని ఎంచుకుని తప్పు చేశారా అన్న అంతర్మదనం పార్టీలో సాగుతోంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి వంగా గీతను ఆషామాషిగా తీసేయలేని పరిస్థితి. వంగా గీత సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్న నేత. ఆమె భర్త విశ్వనాథ్ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటారు. వంగా గీత ఇంటిలోకి పిఠాపురం ఓటర్లు ఎవరైనా నేరుగా వెళ్లే అవకాశాలున్నాయి. అందులోనూ ఆమె లోకల్, పవన్ నాన్ లోకల్గా ముద్రపడ్డారు. వంగా గీతను ఏరి కోరి అందుకే జగన్ ఎంపిక చేశారంటున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా ప్రభావం చూపనున్నాయి. ఏదైనా సమస్య కోసం పవన్ కళ్యాణ్ను కలవాలంటే కష్టమేనన్న భావన ఓటర్లలో నెలకొంది. అయితే యువ ఓటర్లు మాత్రం పవన్కు మద్దతుగా ఉన్నారు. కానీ మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి ఓటర్లు మాత్రం వంగా గీత వైపు ఉన్నట్లే కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000 పైగానే ఉన్నారు. ఇద్దరూ అదే సామాజిక వర్గం కావడంతో ఓట్లు చీల్చుకునే అవకాశాలు ఉన్నాయి. బీసీ ఓటర్లు 80,000 పైగానే ఉన్నారు. బీసీలు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది. అందులోనూ మహిళలు వంగా గీత వైపు నిలిస్తే పవన్ కళ్యాణ్ గెలుపు అంత సులువు కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వంగా గీత పిఠాపురానికి గతంలో అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా ఓటర్లు విస్మరించడం లేదు. పైగా అందుబాటులో ఉండే నేత కావడంతో ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ను గెలిపించుకోకపోతే కాపుల పరువు పోతుందనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు అంత సులువుగా లేదన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈసారి ఎన్నికలలో ఓటమి పాలైతే పార్టీని నడపడం అటుంచి నాయకుడిగా తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అన్ని రకాలుగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి మద్దతు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తన అన్నయ్య చిరంజీవిని కూడా రంగంలోకి దించడం కూడా అనుమానంతోనే అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పిఠాపురంలో గెలుపు అంత సులువు కాదన్న నివేదికలు జనసేన వర్గాలను దడ పుట్టిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఈసారి ఎవరిది గెలుపు అన్న దానిపై ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున బెట్టింగులు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి.